ಅಣ್ಣ ಇಟ್ರಣ್ಣ ಇಷ್ಟು ಓಕೆ అందరికి అందరికి నమస్కారాలు గోపాల ముందు ఈ రోజు రామానాయుడు గారు చనిపోవడం చాలా బాధాకరం ఒక ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ సినిమాలే జీవితంగా ఎంచుకొని ఆయన సినిమాల్లో సర్వస్వం కూడా కష్టపడ్డాడు ఒక ఆశయాన్ని ఎంపిక చేసుకున్నాడు ఆ ఆశయం ప్రకారం ఆయన చూస్తే 149 సినిమాలు తీయడం అందులో కూడా భారతదేశంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో సినిమా తీయాలని 13 లాంగ్వేజెస్లో సినిమాలు తీశాడు ఇలాంటి చరిత్ర ఎవరు సృష్టించలేరు అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి రామానాయుడు గారు అదే మరిగా ఆయన ఒక మామూలు గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఆయన సినిమా రంగంలోకి రావడం మొదటి సినిమా రాముడు భీముడు తీయడం అది సూపర్ హిట్ కావడం అక్కడి నుంచి తిరుగులేని శక్తిగా సినిమా రంగంలో తయారయ్యారు ఆయన ఎప్పుడు కూడా నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశారు ఒక పక్క సినిమాలు చూస్తూనే తీస్తూనే సామాజికంగా కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అనేక సేవలు అందించిన వ్యక్తి కొంతకాలం రాజకీయాల్లో కూడా వచ్చారు రాజకీయాల్లో కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మేము ఆయన ఆహ్వానించాం నాకు రాజకీయాలపైన ఆసక్తి లేదని చెప్పారు తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమం చూసిన తర్వాత మీరు బాగా చేస్తున్నారు నేను కూడా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది నేను కూడా రాజకీయాల్లోకి వస్తానంటే నేను పిలుస్తానని వచ్చాడు తద్వారా ఆయన ఎంపీ కావడం ఎంపీ అయిన సమయంలో కూడా చాలా సిన్సియర్గా పనిచేశాడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటే అక్కడ సేవాభావంతో పనిచేశారు వెంకటేశ్వర స్వామి అంటే అనలేని భక్తి ప్రతి ఒక్క సినిమా తీసిన తర్వాత ముందు మొదటి రిలీజ్ అక్కడ పెట్టిన తర్వాత రిలీజ్ చేసే వ్యక్తి ఆ విధంగా వెంకటేశ్వర స్వామి మీద ఎంతో అభిమానంతో ముందుకు పోయారు అదే కాకుండా ఇక్కడ స్టూడియో కట్టడం తర్వాత విశాఖపట్నంలో కూడా స్టూడియో కట్టి ఆయన ఎప్పుడు కూడా విశాఖపట్నాన్ని బాగా డెవలప్ చేయాలి ఆ స్టూడియో కూడా బాగా డెవలప్ చేయాలి ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా స్టూడియో ఉందో దీనికంటే కూడా అక్కడంతా సీకు వస్తుంది బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ బాగా డెవలప్ చేయాలని చెప్పి అన్ని విధాలా ప్రయత్నం చేసిన వ్యక్తి రామానాయుడు గారు ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే అవార్డులు అనేక అవార్డులు వచ్చాయి అవార్డులకు ఆయన రాణించారు ఎస్వి యూనివర్సిటీలో ఆయనకు పిహెచ్డి డాక్టరేట్ రావడం అదే మరిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అదే కాకుండా ఆయనకు మీరు చూస్తే పద్మవిభూషణ్ రావడం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అయితే బోల్డన్ని అవార్డ్స్ అన్నీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి ఇవే కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ ఆయన తీసుకున్నారు కానీ ఆయన లాస్ట్ మినిట్ వరకు నిన్నే కృష్ణమూర్తి గారు చెప్తా ఉంటే ఒక వారం మునుపు ఆయన వచ్చి కలిస్తే ఆయనకి సినిమా ట్రయల్స్ చూపించారు అంటే నిన్న కూడా సినిమా స్టూడియోకి వెళ్ళి స్టూడియోలో కొంత సమయం గడిపి ఇంటికి వచ్చారు రాత్రి కొంత అస్వస్థ కావడం ఈరోజు సాయంత్రం సీరియస్ అయ్యి ఆయన చనిపోవడం జరిగింది ఏదేమైనా ఆయన వదిలిపోయిన లెగసీ మాత్రం ఒక పెద్ద గ్రేట్ లెగసీ ఆయన వదిలిపెట్టి వెళ్ళారు ఎవరూ చేయలేని పనులు సినిమా రంగంలో చేశారు ఏ ప్రొడ్యూసర్ కూడా 149 సినిమాలు తీశారని అనుకోవడం లేదు ఒక వ్యవస్థగా సురేష్ ప్రొడక్షన్ని ఆయన తీర్చిదిద్దారు ఆయన తీసిన సినిమాలు కూడా ఒక్కొక్క సినిమా చూస్తే ఒక మనం ఆలోచిస్తే ఒక మాన్యుమెంట్గా తయారు చేశారు కొత్త హీరోస్ని హీరోయిన్స్ని డైరెక్టర్స్ని యాక్టర్స్ని కొన్ని వందల మందిని సినిమా ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఇలాంటివన్నీ కూడా ఆయన సాధించిన విజయాలు ఏదేమైనా ఈరోజు ఆయన మన దగ్గర లేరు కానీ ఆయన వదిలిపెట్టిన స్ఫూర్తి ఎప్పుడూ ఉంటుంది అలాంటి వ్యక్తిని మనందరం తలుచుకుని ఆయన ఈరోజు ఉండే యువతకే కాకుండా భవిష్యత్తులో కూడా యువతకు ఒక ఆదర్శంగా ఉంటారు ఆయన ఆశయాలు చిరస్థాయిగా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.